నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో అయితే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. అయితే నిన్న జరిగిన దాంట్లో మనం చూసినట్టయితే ఇటు అధికార పక్షం ఉన్న ప్రతిపక్షం అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఒక హాట్ ఫైట్ అయితే జరిగింది. అందులో సబితా ఇంద్రారెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు, ఎవరైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే కొంచెం దుమారం రేపాయి. అసలు ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడారు, ఇందులో అసలు తప్పెవరిది అనేది మనం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం అండి. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఇందులో అయితే అధికార పక్షం ఉన్న ప్రతిపక్షం అయితే చాలా హాట్ ఫైట్ అని అనుకోవాలి. ఇందులో రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే సబితా ఇంద్రారెడ్డి గారి పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడైతే దుమారం చెలరేగాయి అనుకోవాలి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆ వీడియోసే కనబడుతున్నాయి. అసలు ఇందులో తప్పెవరిది అంటారు మరి? ఇక్కడ అసెంబ్లీ సెక్షన్స్ నడిచేటప్పుడు అక్కడ తప్పు అనేది అంటే ఏదో బూతులు మాట్లాడటమో అట్లాంటివి ఏం జరగల. మనం ఆంధ్ర అసెంబ్లీ చూసుకుంటే అక్కడ గతంలో రోజా గారు లాంటి వాళ్ళు, అనిత గారిని ఇట్లాంటివి అంటే వాళ్ళ బాడీ షేమింగ్లే కానివ్వండి, ఇంకోటో జరిగాయి. ఇక్కడ ఏంటంటే ఒక నమ్మకాల మీద జరిగిన ఇష్యూ. అంటే మీరు ఒక నాకు మాట ఇచ్చావు, మాట ఇచ్చిన తర్వాత నువ్వు తప్పుకున్నారు, అందుకని నువ్వు నమ్మద్దు, నిన్ను నమ్మద్దు అనేది అక్కడ చెప్పిన విధానం. సో దానిలో అంటే రేవంత్ గారు పార్టీ మారినప్పుడు, అంటే టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా అదే పార్టీలో ఉన్నారు. సరే, ఆయన్ని ఆహ్వానించారు, మంచిగా ఇద్దరు కలిసి పనిచేశారు, అన్నీ బాగానే ఉంది. సరే, అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఈయన మొత్తం తిరిగి క్యాంపెయిన్ చేశారు కదా రేవంత్ గారు. సో తన నియోజకవర్గం కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేశారు, అన్నీ అయ్యింది. సరే, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచారు కూడా. గెలిచిన తర్వాత ఈయన మల్కాజ్గిరికి పోటీ చేయాలనుకున్నప్పుడు సో వాళ్ళందరూ జంప్ అయిపోయారు, అటు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తున్నాడో అప్పుడు ఈయనకి వస్తుందని తెలియదు. బీఆర్ఎస్లకు జంప్ అయిపోయారు, బీఆర్ఎస్కి జంప్ అయిపోయారు. సో జంప్ అయిపోయినప్పుడు ఆయనకి ఆ ఇది ఉంది లోపల. సో అది అనేది అక్కడ వీళ్ళు అంటే ఇంకొక విషయం ఇక్కడ ఆలోచించాల్సిందే. సరే, వాళ్ళిద్దరు విషయం ఎలాగైనా ఉండనివ్వండి, వీళ్ళు ఎవరికైనా కూడా బీఆర్ఎస్లో అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఇష్యూ గురించి అయినా సరే, ఏ మహిళను గురించి అయినా సరే బాధపడితే పట్టించుకున్న పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ. ఒకటి అది ఆలోచించాలి. ఏ రోజు మహిళల గురించి అంటే ఎన్ని రకాల దారుణాలు జరిగాయో. ఒక అమ్మాయి 1-3 సార్లు సూసైడ్ చేసుకుంది. ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అమ్మాయిని ఇది చేశారని, బలత్కరించారని అమ్మాయి 2-3 సార్లు ఢిల్లీ కూడా వెళ్ళి విషయం తాగింది, అయినా సమాధానం లేదు. మనం చూసాం ఆ ఇష్యూస్ అన్ని కూడా. తర్వాత మళ్ళీ ఎంతమంది అమ్మాయిలు బాధ్యులు అయ్యారో. సరే, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర గవర్నర్కి ఎన్ని రకాల అవమానాలు జరిగాయో, ఆవిడ తమిళసై గారికి ఎన్ని రకాల అవమానాలు జరిగాయి, ఆవిడని ఎవరు పట్టించుకోలేదు. అంటే అప్పుడంతా మహిళలు కాదా వాళ్ళు? అంటే తెలంగాణలో మహిళలు అంటే ఓన్లీ బీఆర్ఎస్లో ఉన్న కవిత గారు తర్వాత ఇప్పుడు వీళ్ళేనా మహిళలు? ఇంకెవరు మహిళలు లేరా? సో మహిళ అన్నప్పుడు ప్రతి మహిళకి అవమానం జరిగినప్పుడు మీరు ఇదే వాయిస్ మాట్లాడుంటే, సో మీకు ఈరోజు ఒక ఆపర్చునిటీ, అందరూ కూడా అనుకుంటారు కరెక్ట్ కదా, ఆ రోజు వీళ్ళు వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు మహిళల మీద, ఈరోజు మనం అందరం కూడా స్టాండ్ తీసుకోవాలనేది ఉంటుంది. సో ఇప్పుడు మహిళ అనే సింపతి కార్డు తీసుకొచ్చిన మూలాన ప్రయోజనం ఏంటి? మిమ్మల్ని చూశారు కదా జనం, బీఆర్ఎస్ గవర్నమెంట్లో మిమ్మల్ని చూశారు కదా, ఏ రోజైనా ఒక ఇష్యూ మీద మీరు మాట్లాడారా? సో ఒక్కరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ అంతటా మీ వాయిస్ ఏంటి, మీరేంటి అనేది ఒక బయట వచ్చిన వాయిస్ ఏమైనా ఉన్నాయా, ఒక ఇష్యూ మీద స్పందించారా? ఈరోజు ఆ పార్టీ మిమ్మల్ని వాడుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ అనేది మిమ్మల్ని వాడుకుంటుంది. ఈరోజు మహిళలు వాళ్ళకి గుర్తొచ్చారా? ఏ రోజైనా ఏ ఆ బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు విలువ ఉండిందా? ఒక టర్మ్ అంతా మినిస్టర్ లేకుండా నడిచిందేగా. మహిళా కమిషనర్ కూడా ఒక టైం అంతా పెట్టలేదుగా, సెకండ్ టర్మ్కి వచ్చింది. అప్పుడు మహిళలకి ఏ పార్టీ విలువ ఇచ్చింది? అప్పుడు మహిళల విలువల గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది? అంటే మీకు అవసరం ఉన్నప్పుడు మహిళా సింపతి కార్డు వాడతారా? అంటే ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారికి ఏం సపోర్ట్ చేయాలనే అవసరం ఏం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన తప్పులు ఏంటనేది చెప్తున్నాం, అది నేను చెప్పేది. సో వీళ్ళు గతంలో చేసినవి ఏంటి? ఈరోజు మహిళ అని అంటున్నప్పుడు మీరేనా మహిళలు, ఇంకా వేరే వాళ్ళు మహిళలు లేరా తెలంగాణ స్టేట్లో? ఎంతమంది అవమానాలు పడ్డారు, ఎంతమంది బాధపడ్డారు,
ఎంతమంది తల్లులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ పిల్లలు, ఆ తల్లులు ఎంతమంది ఆక్రోశం మీరు ఇన్నారా? వాళ్ళు మహిళలు కాదా? ఈరోజు మటుకు మహిళా సింపతి కార్డు పట్టుకొస్తే మీరేనా మహిళలు? మీ కంట్లో కన్నీరు గారితే అందరూ స్పందించాలా? తెలంగాణ స్టేట్ అంతా అట్టుడికిపోవాలా? ఆ మాటలు, ఆ పద్ధతి అట్లాగే అనిపిస్తుంది. సరే, మీకు ఆయనకి ఉన్న మీకున్న ఆ గొడవలు ఏంటో, ఆ ఇదేంటో మీరు అసెంబ్లీలో ఉన్నారు, సో మీరు మాట్లాడండి. బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను మహిళని అని అంటే మిమ్మల్ని ఏమైనా బూతులు తిట్టారా? బూతులు తిట్టలేదు కదా. సో మిమ్మల్ని ఇంకొక రకం బాడీ షేమింగ్ ఏమైనా చేశారా? ఒక నమ్మకాల గురించి అక్కడ డిస్కషన్ నడిచింది ఆ రోజు, మీరు ఎలా చేశారు అని, ఎలా చేశారా అని. సో నేనేమి, అప్పుడు నువ్వు మీ పరిస్థితి ఏంటనేది మీరు మాట్లాడితే మాట్లాడుకోండి, లేకుంటే అది సబ్జెక్టు కాదు, దాని మీ గురించి మాట్లాడక అసలు సబ్జెక్టుకు రమ్మని చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి. మీరు ఏదో వంగ తిరుగుడు మాటలు మాట్లాడకండి, సబ్జెక్ట్ ఏదో సబ్జెక్టుకు రండి, మీరు చేయాల్సిన పనులు చేయలేదు అని నిలదీయాలి. అది లేకుండా నన్నేదో అనేశారు, నన్నేదో అనేశారంటే ఏంటి, మీరేమి ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఏంటి, తెలంగాణలో అప్పట్లో మేము అందరు ప్రజలు బాధపడలేదా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు ఒక్కళ్ళేనా మా తెలంగాణ మహిళలు? సో ఖచ్చితంగా ఈరోజు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు బూతులు మాట్లాడుంటే ఎవరివైనా తప్పు, ఖండించాల్సిన విషయమే దాన్ని, కాదనలేము. ఎందుకంటే మహిళకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. ఒక అక్కడ నమ్మకం మీద జరిగిన టాపిక్కే, నమ్మకండి అక్కలనే అన్నాడు. అది వాళ్ళకు జరిగిన పర్సనల్ డిస్కషన్స్ ఏం జరిగాయో, అది ఎందుకు ఆయన బయట పెట్టాడో, సరే నువ్వు ఎందుకు ఆ మాట మాట్లాడావో అది నాకు చెప్పాలని నేను అడిగి, మీరు అడిగితే ఆయన చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది మీ ఇద్దరికి జరిగిన పర్సనల్ డిస్కషన్ ఓపెన్ అయ్యింది అక్కడ. అది ఆయన అది కూడా చెప్పేశాడు. ఆ పర్సనల్ డిస్కషన్ ఏది మీ ఇద్దరి మధ్యలో జరిగిందో అది ఓపెన్గా బయట కూడా చెప్పేశారు. సో దానికి మీరేం కౌంటర్ ఇవ్వాలో అది ఇచ్చుకోవాలి. సరే ఇప్పుడు నేను బయట వచ్చేసి నువ్వు కన్నీళ్లు గార్చే అంత జరిగింది ఏంటి అక్కడ? ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా మాట్లాడారా తప్పుడు మాటలు? లేదు కదా. ఎందుకు దానికి ఏడుపు? ఒక అసెంబ్లీకి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే, మీరు ఒక ఫైటర్ అని పంపించారు. మీరు 10 సంవత్సరాలు హోమ్ మినిస్టర్గా చేశారు జాయింట్ స్టేట్కి, గతంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 10 సంవత్సరాలు మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఒక చిన్న మీ నమ్మకం గురించి మాట్లాడినప్పుడు అలా ఏడుస్తారా? అంటే గట్టిగా మాట్లాడే ధైర్యం లేదంటారా? మరి అక్కడ ఏం జరిగిందంటారు? ఎందుకు మరి కౌంటర్ ఇవ్వలేకపోయారు? ఎందుకు ఈ దీన్ని మాత్రం అక్కడ నాకు అనిపిస్తుంది సింపతి క్రియేషన్, సింపతి కోసం ఇది అంత ఇంత డ్రామా చేశారంటే ఇది ఖచ్చితంగా అదే అట్లాగే అనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు మనం చాలా చూసాం అసెంబ్లీలో జరిగిన దారుణాలు, రకరకాలు చూసాం. అది చూసుకుంటే నథింగ్ అనిపిస్తుంది. ఇది అంటే ఒక నమ్మకాల గురించి మాట్లాడుకున్నారు, అంతకుమించి వాళ్ళని తిట్టిందో ఇంకోటో ఇంకోటో ఏం కనపట్టం అక్కడ. కానీ దాన్ని ఆ ఇష్యూ మీద ఇది చేయటానికి ఇప్పుడు ఏదో ఒక టాపిక్ కావాలి. మహిళా సింపతి కార్డు వాడితే బీఆర్ఎస్ పార్టీ వాడితే ప్రజలు హర్షించేటట్టున్నారా అని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా హర్షించరు. ఎందుకంటే ఏ రోజు కూడా మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వని పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే 5 ఏళ్ళు మినిస్టరే లేదు, మహిళా మినిస్టర్ ఒకళ్ళు లేరు, అసలు 5 ఏళ్ళు మహిళా కమిషనే లేదు. అది గొడవ పడంగా అందరూ అడగంగా అడగంగా పిల్లేయంగా కోర్టులో తెలుగుదేశం ఫైట్ చేసింది, బీజేపీ ఫైట్ చేసింది, కాంగ్రెస్ ఫైట్ చేసింది. అంత ఫైటింగ్ జరిగిన తర్వాత అదే సునీత లక్ష్మణ్ గారికి మహిళా కమిషనర్ ఇచ్చారు. అంతకుముందు అసలు మహిళా కమిషనరే లేదు, జాయింట్ స్టేట్లో ఉండింది. కానీ ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు సింపతి క్రియేట్ చేసుకుంటున్నడానికి బీఆర్ఎస్ చేస్తున్న స్ట్రాటజీ ఇది. సో దీన్ని పెద్దగా ఇదేదో జరిగిపోతుంది, దీని మూలాన తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ కనపడలేదు. సో కాంగ్రెస్ అయితే ఏదైతే చెయ్యట్లేదో అది నిలదీయాలి. అంతేగాని ఈవిడొచ్చి ఏడిస్తే తెలంగాణ రాష్ట్రం ఏమైనా బాగుపడిపోతుందా, లేదంటే తెలంగాణకైనా ఇంకా ఇంతకన్నా ఏమైనా కష్టాలు ఏమైనా వస్తాయా, ఏమైనా జరిగిపోతుంది? ఏమీ కాదు. మిమ్మల్ని పంపించింది ఎందుకు అక్కడ? మీ పర్సనల్ విషయాలు మాట్లాడుకోవటానికి దాని టాపిక్ డిస్కషన్ కాదు కదా. సో మీరు ప్రజా సమస్య మీద పోరాడండి, అంతేగాని ఇది పిచ్చి పిచ్చి నన్ను ఏదో అనేసాడు, నాకేదో నష్టం అయిపోయింది అనేది కాదు ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.